ఆరాధనలు మన మధ్యలో ఉండే ప్రభు బావ ఆయన రక్తం, ఆయన శరీరం రొట్టెలో పాలు పొందక ముందు దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసుకొని పాలు పొందుదాం. 94వ కీర్తన 14వ వచనము దయచేసి మనము అందరము కలిసి చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 94వ కీర్తన 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చదువచ్చేవారు కలిసి గట్టిగా నాతో చదవండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుతుందా. మొదటి కొరింథీయులు 11:28 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. తన ఆత్మ చేత మనతో మాట్లాడున్నట్లు ప్రభు సహాయమును కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోకపు తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఆరాధన వర్తమానములో నాతో మాతో మీరు మాట్లాడినారు. వాక్యమును ఆధారం చేసుకుని ఆరాధించే కృపనిచ్చినారు. నీ బిడ్డలు ఆరాధిస్తూ వచ్చినందుకు వందనములు. పాట ద్వారా మేమందరము కలిసి ఆరాధించే భాగ్యమునిచ్చినందుకు వందనా. తిరిగి మా ప్రభా ఫల వర్తమానములో నాతో మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక అన్నావు. వినే చెవులను, చూచే కన్నులను, గ్రహించే హృదయమును, అనుసరించే జీవితమును నాకు మాకు దయచేయండి. నీ వాక్యము వెల్లడి అవుతోడనే అది వెలుగు కలుగును అన్నావు. తండ్రి, మాలో చీకటిని తొలగించి నీ వెలుగుతో నింపు, నీ జ్ఞానముతో నింపు, నీ బుద్ధితో నింపు. తండ్రి మా దేవా, నీ దాసుని నీ రక్త పురోక్షణ కిందకి తీసుకుని వస్తుంటుండగా మీరు కడగండి, శుద్ధి చేయండి. నీ పునరుద్ధరణ యొక్క శక్తితో నింపండి. నీ వాక్యానుసారంగా పరీక్షించుకొని యోగ్యముగా నీ శరీరమైన రొట్టెలో నీ రక్తమైన ద్రాక్షరసంలో పాలు పొందుటకు నాతో మాతో మాట్లాడమని ప్రభువా సెలవిమ్ము. నీ దాసుడు ఆలోకించుచున్నాడు. ఆజ్ఞ నిమ్ము. అలా ఉన్న మేమందరం ఉండున్నట్లుగా సహాయం చేయండి. ఘనత మహిమ స్థుతి ప్రభావులు మీకు కలుగులు కాకని ప్రార్థిస్తూ నన్ను నేను మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనమైన గంభీరమైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. గత 2 ఆదివారాలు పోయిన ఆదివారం మనం స్పెషల్ మీటింగ్ కలిగి ఉన్నాము. అటు పోయిన 2 ఆదివారాలు 94వ కీర్తన 14వ వచనం మీదనే మనం ధ్యానించుకొనుచున్నాం. అక్కడ చాలా అద్భుతముగా రాయబడిన మాట చూడండి. బైబిల్లో 94వ కీర్తన 14వ వచనం అందరూ నాతో పలకండి, అందరూ పలకండి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. సంతోషము ఉత్సాహం ఎప్పుడుంటుంది? ఎప్పుడుంటుంది సంతోషము ఉత్సాహం ఎప్పుడుంటుందండి? తృప్తి. మానవుని జీవితానికి ఏం కలగాల ముందు చెప్పండి? తృప్తి. ఏదైతే నువ్వు అనుకున్నావో, నేను ఈరోజు మంచి బిర్యానీ తినాలనుకున్నావు అనుకో, ఆ బిర్యానీ బాగా రుచిగా ఉందనుకో, నువ్వు తిన్నావనుకో, నీకు ఎట్లుంటుంది? తృప్తి ఉంటుంది. బిర్యానీ తినాలని ఉప్పు తల్లిగేసేస్తే నువ్వు తినాల్సినంత తినలేకపోతే నీ హృదయం తృప్తిగా ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు. తృప్తి కావాలంటే ప్రభు కృప కావాలా?
తృప్తి కావాలంటే ఏం కావాలో చెప్పండి. ఆయన కృప కావాలా, మనకు తృప్తి కావాలన్నా ఆయన కృప కావాలా, మనకు మేలు కావాలన్నా ఆయన కృప కావాలా, మన రోగం స్వస్థపరచబడాలన్న ఆయన కృప కావాలా. ఆయన కృప లేని మనం ఏమీయో చేయలేము. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దినం కూడా మనం బ్రతికినామంటే కేవలము ఆయన కృప, దేవుని కృపే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆయన కృప చేత మనం తృప్తిపరచబడతామో మనము జీవించే దినములంతా తృప్తికరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం. చాలామంది జీవితాల్లో ఈ సంతోషం లేదు, ఈ ఉత్సాహం లేదు. ఏ కారణం? తృప్తి లేదు. తృప్తి లేని కారణం ఏంది? దేవుని కృప వారి మీద లేదు. ఎవరి మీద దేవుని కృప ఉంటుందో వారికి తృప్తి ఉంటుంది, ఎవరికి తృప్తి ఉంటుందో వారికి సంతోషం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చాలా విధాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. సంతృప్తికరమైన జీవితమును జీవించాలంటే మన దినములందు మనం సంతోషంగా, ఉత్సాహంగా, మనం ఆనందంగా గడపాలంటే నెంబర్ వన్ ఆయన కృప మనల్ని తృప్తిపరుస్తుంది అని చూశాం. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? తృప్తిపరుస్తుంది. కృపకు సంబంధించిన కొన్ని మాటలు చెప్తూ వచ్చిన కృప మనకేం చేస్తుంది, ఎట్లుంటుంది అని కొన్ని సంగతులు చెప్పిన. నెంబర్ వన్ కృప మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. యోబు 1:10 కృప మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. రెండవది కృప మార్గమును చూపిస్తుంది. ఈ మార్గంలో వెళ్ళు బిడ్డ, ఆ మార్గంలో వెళ్ళాకు, ఈ మార్గంలో వెళ్ళు. నిర్గమ 13:18 ఆ మాట రాయబడింది. మూడవది కృప పరామర్శించుతుంది. ద్వితీయ ఉపదేశకాలము 32 అక్కడ మనము చూస్తూ వచ్చిన కృప ఏం చేస్తుందంట చెప్పండి? ఏం చేస్తుంది? పరామర్శిస్తుంది. నాలుగవది కృప మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. నువ్వు ఇట్లా నడుచు, నువ్వు ఇట్లా నడుచు, ఇది మంచి నడత కా అని కృప అలాగే మనం పెడుతుంది. తర్వాత కృప మనకి ఏమిస్తుంది? జీవమునిస్తుంది, జీవింపజేస్తుంది కృప. తర్వాత కృప మనకి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. కృప ఏం చేస్తుంది చెప్పండి? కృపల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. కృప చేత తృప్తి. అందుకే దావీదు మహారాజు ప్రార్థించినాడు 94:14 ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు, మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నీ. దేవుడు బిడ్డలారా, ఉదయం లేస్తానే నీవు నేను ఏం కోరుకోవాలా, ఏం కోరుకోవాలా చెప్పండి? ఆయన కృప కోరుకోవాలా. కాబట్టి నేను ఈరోజు వ్యాపారం పోతున్నా, బాగా వ్యాపారం జరిగేటట్టుగా సహాయపడాలి కాదు. లేకపోతే నేను డ్యూటీకి పోతున్నా, డ్యూటీలో నీ కృప నాకు దయచేయి. ఇదిగో నేను ఊరికి వెళ్తున్నా, ప్రయాణంలో నీ కృప నాకు దయచేయి. ప్రతి దినము ఆయన కృపను మనం కోరుకోవాలా, ఆ కృప మనకు కావాలా, ఆ కృప మన మీద ఉండాలా అని మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. ఈరోజు రెండవది మనం ఏం ధ్యానించుకున్నామంటే దేవుని మందిరములోని మేలు చేత తృప్తి. దేవుని మందిరములో ఉండే మేలు చేత తృప్తి. మొదటిది కృప చేత తృప్తి అది చూసిన. ఇప్పుడు రెండవది దేవుని మందిరములోని మేలు చేత తృప్తి. దేవుని మందిరంలో మేలు ఉందంట. దేవుని మందిరంలో ఏముందంట అమ్మా చెప్పండి? మేలు అని దావీదు మహారాజు ఏమన్నాడు చదవండి. 65:4 చదవైనా 65:4 ఆయనండి నీ ఆవరణములో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవుని మందిరము యొక్క మేలు చెప్పండి ఏంటి అమ్మా? అందరు పలకారా, దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరానికి రావడం ద్వారా మనకు మేల కీడ? మేలు. అర్థమవుతుందా? చాలామంది దేవుని మందిరం యొక్క విలువ తెలియదు. ఆదివారం ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా, నా ప్రభు నేను ఆరాధించాలా, దేవుని మందిరంలో నేను ప్రార్థించాలా, దేవుని మందిరంలో ఉండే మేలును నేను పొందాలా, చాలామందికి తెలియదు. అప్పుడు రక్షణ పొందుతారు, మార్మల్స్ పొందుతారు, ప్రభువులను పాల్పొందే వారుగా ఉంటారు, ఆరాధించే వారుగా ఉంటారు, క్రైస్తవులుగా ఉంటారు, దైవ సన్నిధికి వెళ్ళరు.
దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అంటున్నాడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. దేవుని మందిరం యొక్క మేలు చేత ఏముందంట? తృప్తి. దేవుని మందిరానికి వెళ్తే మనం తృప్తి. మనకు మేలు ఎలాగో కలుగుతున్నది. దేవుని మందిరానికి వెళ్ళిన ద్వారా మేలు అన్నాడే. ఏముంది దేవుని మందిరంలో? దేవుని మందిరంలో ఏముంది? ఏముంది నెంబర్ వన్? దేవుని మందిరంలో ఏముంది నెంబర్ వన్? దైవ వాక్యం ఉంది. చెప్పండి ఏముంది పలకాడ? ఏముంది దేవుని మందిరంలో? ఏం బోధిస్తాడో చెప్పండి. దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యం. అందుకే ఇప్పుడు మనం పాడుతూ వచ్చినాం కదా, దేవుని వాక్యమును ప్రేమించుము, అది నీ బాధలలో నీకేమిచ్చును? నెమ్మదినిచ్చును. నీ జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, జీవితమును కొట్టిమెట్లాడుతూ ఎన్నో పరిస్థితులలోనే వెళుతూ దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని మాటలు వింటే దేవుని మాటలు నిన్ను ఆదరిస్తాయి, దేవుని మాటలు నిన్ను పురికొల్పుతాయి, దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి, దేవుని మాటలు నీకు సంతోషమిస్తాయి. అందుకే నువ్వు ఎక్కడికి రావాలా? చెప్పండి ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. చాలామంది దేవుని మందిరానికి రారు, దేవుని ప్రేమించరు, దేవుని వాక్యాన్ని ప్రేమించరు, దేవుని వాక్యముని వినరు. వినరు, వారి మనసు తలంపు ఆలోచనలు ఎక్కడెక్కడ పెట్టుకుంటారు. చెప్పేవాడు చెప్తా ఉంటాడు, వినేవాడు వింటూ ఉంటాడు, ఈ శవుని విని ఈ శవుని పోగొడతా ఉంటారు. అయ్యో ఈ వాక్యం ఇట్లుందే అని చాలామంది గ్రహించారు. అందుకే వారి జీవితంలో మేలు పొందరు. ఆ మేలు కలగడం దాన్ని బట్టి వారికి తృప్తి ఉండదు. ఆ తృప్తి లేని కారణం బట్టి వారి దినములంతా సంతోషం ఉండదు. అయ్యో ఈ దినములు దేవుని సన్నిధి పోగొట్టుకుంటేనే ఏ వాక్యం చెప్పినాడో, ఆ వాక్యంలో ఎంత ఆ అద్భుతమైన సత్యాలు ఉన్నాయో నేను గ్రహించలేకపోతేనే. నెంబర్ వన్, దేవుని వర్తమానం, దేవుని యొక్క వాక్యం, దేవుని దాసులు అక్కడ బోధిస్తూ ఉంటారు. నిజంగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అలాంటిది. రెండవది, దేవుని సన్నిధిలో ఏముందంటే ఐక్యత ఉంది. దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? చెప్పండి ఏముంది? 112వ కీర్తన మొదటి వచ్చిన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు, మేలు ఎలాగనా? ఐక్యత ద్వారా. ఐక్యతగా ఉంటే మేలు, ఐక్యతగా ఉంటే తృప్తి, ఐక్యతగా ఉంటే సంతోషం. దేవుని మందిరంలో ఉండే ఐక్యత ఎక్కడ? నేటి దినాల్లో ఐక్యతగా ఉండాలా? విరోధ భావాలు ఉండకూడదు, అసమాధానములు ఉండకూడదు, అనైక్యతలు ఉండకూడదు. ఐక్యత దేవుని మందిరంలో ఏంటంటే ఐక్యత. ఐక్యతగా ఉండుట ఎంత మేలు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ మాట్లాడుకోరు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, సేవకులు కూడా బోధిస్తారు, పెద్దలు కూడా కుటుంబములు భార్య భర్తల ఐక్యతగా ఉండరు, భార్యాభర్తలు ఐక్యతలుగా ఉండరు, అనుభవులు ఐక్యతగా ఉండరు, సహోదరు సహోదరులు ఐక్యతలుగా ఉండరు, మాట్లాడుకోరు, ద్వేషం, కక్ష, అసూయ అన్ని పెంచుకుంటారు, ఐక్యతగా ఉండరు. అందుకే మేలు లేదు, తృప్తి లేదు, సంతోషం లేదు. ఎప్పుడు చూసిన కుటుంబంలో దుఃఖము, వేదన, బాధ, కలవరము, కన్నీరు ఎన్నో జీవితంలో అనుభవిస్తూ ఉంటున్నారు. దేవుని మందిరము యొక్క మేలు చేత మేము తృప్తి పొందుతామంటున్నాడు దావీదు. నెంబర్ వన్, దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం వర్తమానం ఉంది. నెంబర్ టూ, దేవుని మందిరంలో ఏముంది? ఐక్యత ఉంది. నెంబర్ త్రీ, ప్రభును ఆరాధించేది, కొనియాడేది ఉంది దేవుని మందిరంలో. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా. ఆయన ఆరాధించేదాన్ని, కొనియాడేదానికి, పాడేదానికి, అర్థమవుతుందా? దీని ద్వారా నీకు మేలుంది, దీని ద్వారా నీకు ఎంతో సంతోషం ఉంది. అబ్బా, ఈరోజు నేను దేవుడి మందిరానికి వెళ్ళా, నేను ఆయన ఆరాధించిన, ఆయనను కొనియాడిన, ఆయన గురించి పాడిన, నాకు ఎంతో సంతోషం. కొంతమంది పెద్ద పెద్ద సంఘాలలో, కడప బేర్షాప్ ఉంది మాకు, నేను కడపలో ఉండి బేర్షాప్కి వెళ్ళేవాడిని, అక్కడే పుట్టి పెరిగింది. ఆరాధించడం అంటే సమయము దొరకదు, ఎత్తుకుంటాడు
నింద నింద. అందుకే ఏం చేస్తాను తెలుసా, ఈ సమ్మం నుండి ఈ సమ్మం వరకు, ఈ సమ్మం నుండి ఆ సమ్మం వరకు, ఆ సమ్మం నుండి ఆ సమ్మం వరకు ఆరాధించండి అని టైమింగ్ ఇస్తా ఉంటున్నా. పెద్ద పెద్ద సంఘాలలో ఆరాధించడానికి ఏముండదు, సమయం ఉండదు. ప్రభు చిన్న సంఘం నుండి సమయం ఇచ్చేప్పుడు కూడా నువ్వు ఆరాధించవే, ఆరాధించడానికి నేను వెళ్ళాలా, వాక్యం వినాలా, వాక్యముని విని ఐక్యతను కలిసి నేను ఆరాధించాలా. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఆరాధిస్తే ప్రభు నిన్ను గురించి ఎంతో సంతోషిస్తాడు. ఆదివారం రాగానే దూతలతో చెప్తాడంట, రండి రండి, ఓ కెరేబుల్లారా, ఓ శరేబుల్లారా, ఓ దూతులారా రండి, భూలోకంలో నా ప్రభులు నా బిడ్డలు నేను ఎంత ఘనపరుస్తున్నారో చూడు. నేను విమోచించి నా రక్తము చేత విమోచించి నా రక్తముతో కొని దాసులుగా ఉన్న నేను స్వతంత్రులుగా చేసినప్పుడు వారు ఎలా ఆరాధిస్తారో రండి. ఒకడు తమిళ్లో ఆరాధిస్తాడు, ఒకడు మలయాళంలో ఆరాధిస్తాడు, ఒకడు హిందీలో ఆరాధిస్తాడు, ఒకడు ఇంగ్లీష్లో ఆరాధిస్తాడు, ఒకడు తెలుగులో ఆరాధిస్తాడు, ఒకడు మలయాళంలో ఆరాధిస్తాడు, మరాఠీ భాషలో ఆరాధిస్తాడు, చెన్నై పోలి ఓ నమ్మకర్త ఓ ప్రభాని ఆరాధిస్తారు. అర్థమవుతుందా? అర్థం. దేవుని పెట్టారా, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించడం ద్వారా మేలు. అది మూడవది. దేవుని మందిరంలో మొదటిది ఏముంది, వాక్యం ఉంది, దేవుని వర్తమానం ఉంది. మనం వినాలా, మరియా యేసు పాదముల యొద్ద కూర్చుంది, ఆయన బోధన వినుచున్నాడు. రెండవది, దేవుని మందిరంలో ఐక్యత, సహోదరు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. మూడవది, దేవుని మందిరంలో ఆరాధన, ఆయనను కొని అంట, అది ఎంత మనకు మేలు తృప్తి. నాలుగవది, అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేసింది, ప్రార్థన చేసింది. నాలుగవది దేవుని మందిరంలో ఏముంది చెప్పు, ప్రార్థనకు రమ్మంటే రా. ఇద్దరు ముగ్గురు నమ్మకంగా నయోమమ్మ, ఏ నయోమమ్మ, ఈ నయోమమ్మ ఉన్నదంటే వస్తుంది ఖచ్చితంగా. ఆప్షన్గా ప్రార్థనకు రా. ప్రార్థన దేవుని సన్నిధిలో, నీ అక్కరయందు, నీ అవసరత ఎందు, నీ కొరత ఎందు, నీ లోటు ఎందు, నీకెంత అవమానం ఉందో, నీకెంత అన్నకు ఏమీ లేదు, బర్తున్నాడు, డబ్బుంది, ఇల్లుంది, అన్నం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కుమారుడు లేడు, గుడ్రాలని అంటున్నారు. అబ్బాబో ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నారు, ఇది నన్ను భరించలేదు, ఈ అవమానం భరించలేదు. యెహోవా సన్నిధిలోకి వెళ్ళింది, దేవుని మందిరంలోకి వెళ్ళింది, ప్రార్థన చేసింది. అందుకే ఆరాధనలు చూసినాం కదా, తను ఏర్పరుచుకున్న వారు దివారాత్రంలో తండ్రికి మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట, న్యాయం చేస్తాడు. దేవుని మందిరంలో ఏముంది చెప్పండి, ప్రార్థన చెప్పండి, ఏముంది, సంఘ ప్రార్థనకు రాదు చాలా మంది, ఉపవాస ప్రార్థనకు రాదు చాలా మంది, దేవుని మందిరంలో ప్రార్థించరు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థిస్తావో నువ్వు పొందుతావో, నీకు మేలు కలుగుతుంది, నీకు తృప్తి కలుగుతుంది. అన్న ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని ఎవరిని ఇచ్చినాడు, కుమారుడు ఇచ్చినాడు. అమ్మ ఎంత మేలు, ఎంత సంతోషం, అర్థమవుతుంది. ఇక నాకు చాలు ప్రభా, ఇక నా ప్రార్థన విన్నావు, నాకు మేలు చేసినావు, నా రుచిని తృప్తిపరిచినావు, ఇన్ని ఈ దినములంతా నేను సంతోషంగా ఉంటా. దేవుని మందిరంలో ప్రార్థన. దేవుడు వెళ్ళారైనాడు చాలా మంది నీ రోగం కొరకాయ, నీ అక్షర కొరకాయ, నీ అవసరత కొరకాయ, నీ చదువు కొరకాయ, నీ ఉద్యోగం కొరకాయ, నీ ప్రమోషన్ కొరకాయ, నీ కుటుంబం వచ్చే సమస్యల కొరకాయ, నీ పిల్లల కొరకాయ, నీ భర్త రక్షణ కొరకాయ, నీ భార్య రక్షణ కొరకాయ, దేశంలో ఉండే ప్రజల యొక్క రక్షణ కొరకాయ, సంఘముల కొరకాయ ప్రార్థించే నేటి సంఘముల విశ్వాసులు తక్కువ. కాబట్టి మన జీవితంలో దేవుని మందిరంలో ప్రార్థన. ఐదవదిగా, నువ్వు ఎప్పుడైతే ఆయన వర్తమానం వింటూ ఐక్యతగా ఉంటూ ప్రభును ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఐదవది ఏం చేస్తావండి, యెషయా దేవాలయంలో ఏం చేస్తున్నాడు, ఆయన ముఖమును దర్శనం చేసుకున్నాడు. అంటే ఆయన మహిమగల రాజు నీ కన్నులకు ఏం చేస్తాడు, కనబడతాడు. మరి ఎంత మేలు, అబ్బా దేవుడు నాకు కనబడినాడయ్యా, దేవుడు నాతో మాట్లాడినాడయ్యా, ఇంకా ఎంత తృప్తి, ఎంత ఆనందం. దేవుడిని కనబడినతో మాట్లాడు, అంటే దేవుని మందిరంలో దేవుడినితో మాట్లాడేవాడు, నీకు కనబడేవాడు, నీకు కనబడేవాడు. సమయంలో కనబడలే, చెప్పండి కనబడలేదా, సమయలు సమయలు ప్రత్యక్షమైనాడు. సమయాలకు ఏలికి ప్రత్యక్షము కాలా, దైవజనునికి ప్రత్యక్షము కాలా, చిన్నవాడైన సమయాలకు ప్రత్యక్షమైనాడు. దేవుడు నీకు ప్రత్యక్షమైనాడు, అది ఎంత మేలు కాదా చెప్పండి, మేలు కాదా, ఎంత తృప్తి కాదా, ఎంత సంతోషం కాదా.
ఆత్మ సమయం పోయి దైవతుడు ఎలియని చెప్తున్నాడు. ఎలియా ఎలి ఎలి అయ్యా అయ్యా నన్ను పిలిచినావా? నేను పిలవ చేస్తున్నాను. మూడు సార్లు పిలిచాను. నాలుగోసారి ఏమన్నాడు? ఆ ప్రభు సెలవు నీ దాసుడు ఆలకించున్నాడు. అది నేను యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొనుము. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొనుము. నా ప్రతి ఆశను తీర్చుకొనుము. ఎంత అద్భుతమైన మాట అది. ఇప్పుడు నీ తీర్మానం నా తీర్మానం ఏంది? నా జీవిత తీర్చుకోవాలంటే, నీ మనని తీర్చుకోవాలంటే, నీకు సంతోషం కలగాలంటే దేవుని మందిరమునకు నోరా. దేవుని మందిరంలో దేవుని వాక్యం చేత దేవునితో మాట్లాడు అని అడుగు. దేవుని మందిరంలో దేవుని ప్రజలతో ఇంట బయట అనేక ఐక్యతగా ఉండు. దేవుని వాక్యానుసారంగా ప్రభును ఆరాధించు. దేవుని ఆలయంలో ప్రార్థించు. యేసు ప్రభుని ఏమవుతాడు చెప్పండి? దర్శనం ప్రత్యక్షమై దేవుని మందిరం యొక్క మేలు చేత నేను తృప్తి పొందాను. దేవుని బిడ్డలారా, అది నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితం అంత మాత్రం కాదు. దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుడు తన సేవకులకే పిలుస్తాడు. అయ్యో దేవుడు దేవుని మందిరంలో ఏం చేస్తాడు? తన సేవకులకే పిలుస్తాడు. సమయాన్ని ఏం చేసినాడు? పిలిచినాడు. సమయాలా సమయాలా దేవుడు నేను ఎప్పుడైనా పిలిచినాడా? నైవమే నైవమే. సంతోషమా సంతోషమా. సొలొమోన్ సొలొమోన్. శివరెడ్డి
శివారెడ్డి జాన్ జాన్ ప్రభు నిన్ను పేరు విడిపించినాడ ప్రభు తన సేవ కొరకాయ పిలిచినాడు ప్రభు మాట్లాడతాడు ప్రభు తన సేవ కొరకాయ పిలిచినాడు ఎవరికంటే దేవుని మందిరం అంటే ఇలాంటి ఆశ కలిగిన వాళ్ళో దేవుని వాక్యం అంటే ఇంత తుష్ట కలిగిన వాళ్ళో ఐక్యతగా ఉండేవారు ఆరాధన ప్రభుని కొనియాడి పాడేవారు ప్రభాదేవుని ఎప్పుడు ప్రార్థించేవారు ఇలాంటి వారికి దేవుడు ప్రత్యక్షమే ప్రభు యొక్క సేవ కొరకే పిలుస్తాడు కడప జహోషమ్మ చిన్న చోపు బేర్షాపులో ఉన్న తర్వాత బర్మా చూసి పంపుడు ఉన్నాడు ఆంటీ తెలుసు పాతయమ్మ కడపలో మొదట్లో వారి ఇంట్లో దేవుని మందిరం ఏర్పడుతొచ్చి కైతా సంకులు కదా అండి మేము బేర్షాపకి వెళ్ళాలి నా వయసులో బేర్షాపకు వెళ్ళామని అక్కడి నుంచి మాకు మళ్ళీ చిన్నచోక అశోక్ నగర్లో బ్రాంచ్ పెట్టాడు బర్మా చూస్తా అప్పుడు దేవుని యొక్క వాక్యం దేవుని మందిరంలో మా బ్రాంచ్లో నేను ఉన్నప్పుడు ప్రభు వినిపిస్తుంది ప్రభు వాక్యం చేత ప్రభు సేవ కొరకే పిలిచేవాడు ప్రభు వాక్యం చేత ప్రభు నన్ను పిలిచినాడు తన దర్శన కోరికలో ప్రభు నాకు ప్రత్యక్షం చూపించినాడు తర్వాత నేను లోపలలా దేవుడు నాకు దెబ్బేసినాడు దేవుడు నాకు ఏం వేసినాడు దెబ్బేసినాడు ప్రమాదం భయంకరమైనా ప్రమాదం జరిగింది అంచనాడు జరిగింది గొప్ప మరణుడు దేవుడు తప్పించినాడు నేను అన్నా సహోదరితో పంచుకున్నా చూడు దేవుడు వాటిలో నాతో మాట్లాడినాడు దేవుడు ప్రత్యక్షమైనాడు దేవునితో మాట్లాడితే నాకు చెప్పు మనిద్దరం సేవకి వెళ్ళాలా అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమైతూ వచ్చినాడు అయిన తర్వాత మళ్ళీ నేను చెప్పిన ఇదంతా కాదు దేవుని దగ్గర నువ్వు ఒక నియమం పెట్టుకో దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఒక నియమం పెట్టుకో ప్రభు ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలా లేదు ఏదో కూడా నువ్వు ఒక కండిషన్ పెట్టుకో గిద్దెను పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడు ప్రభా ఉదయం లేవగానే ఈ ప్రాంతం అంతా గిద్దెంతో ఉండాలా మంచుతో ఉండాలా మళ్ళీ అన్నాడు దీనంతా మంచు లేకుండా దేవుడు ఏం పెట్టుకుంటే అది చేస్తూ వచ్చాడు గిద్దెం జీవితంలో నేను అలా చెప్తూ వచ్చాను ఒక కాటేజ్ మీటింగ్ కడప జోషం వచ్చిన చోటులో పాట ఆమె వెళ్ళిందంట ఒక పాట పెట్టుకునేది ఈరోజు నేను నా భర్తకి చెప్పాలా సేవకి వెళ్ళాలంటే ఈ పాట పాడాలా ఈ పాట పాడాలా మూడు పాటలు పాడినాడు ఈ పాట పాడలే అయిపోయిందిలే అనుకున్నాడు అనుకునేదంట అనుకునేది మూడు పాటలు పాడితే ఆమె అనుకున్న పాట పాడలే పాడకపోతే ఆమెకు బాబోయ్ ఇంకా నాకు సేవలు ఏం లేదు ఇంకా మాట్లాడలేదులే అనుకున్నది నాలుగో పాట సేవకుడు ఇచ్చినాడు యేసుతో నడుచుట ఎంత మధురం ఎంత సంతోషం తగినడు బర్మాసోస బాంకులో బలబడవాడు ఈ పాట యేసుతో నడుచుట ఎంత సంతోషం ఎంత మధురము యేసుతో నడుచుట ఎంత మధుర ఎంత సంతోషము ఈ పాట ఇంకా ఉంది ఆ పాట పాడే లోపల అప్పుడు ఆమె అనుకునేదంట ఆ భార్య సేవకురాలు ప్రభు నన్ను సేవ పిలుస్తున్నాడు నేను ఈ నియమం పెట్టుకున్నా ఇది చెప్తాను అప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత సహోదరి నాతో చెప్తొచ్చి నేను ఈ నియమం పెట్టుకున్నా ఇదిగో ప్రభు ఈ పాట ద్వారా నేను అనుకుని ఈ పాట పాడాలని ఆ పాట పాడినాడు ఇంకా నేను ప్రభు యొక్క సేవకు నీతో వస్తాను తర్వాత నేను ఒక నియమం పెట్టుకున్నాను నేను అప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లో ఉన్నాను మనసు మీద ఉన్నాను ప్రభా మూడు నెలలు నేను మనసులో నుంచి లేవకూడదు మూడు నెలలను నన్ను పోషించాలా మా అన్నగారు నా కన్న పెట్టి మా తమ్ముని నేను పోషించను అనబడుతుంది నువ్వు నిజంగా నన్ను పోషించాలా నువ్వు నన్ను పోషిస్తే నేను నీ సేవకు వస్తా ఓ మూడు నెలలు మాకు ఏ తక్కువ లేకుండా ప్రభు మా ఇంట్లో భీము కానీ బ్యాన్లు కానీ ఏ విషయంలో పెళ్ళైన సంవత్సరానికి మ్యారేజ్ డే రోజు నాకు యాక్సిడెంట్ అయింది ప్రభు సేవ పిలుస్తుంటే నేను లోపలిలా అయితే అంతకుముందు మేము దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం దేవుని మందిరం అంటే మాకు ఆశ ఓ తెల్లవారుజామునే వెళ్ళేది కసు నూకేది సాపలేసేది లెట్టిల్లో అడిగేది ఆయన నుంచి చెప్పులు స్నానం బిల్లలు పెట్టేది మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేది తపలాలు వాయించేది దేవుని మందిరంలో మా మీటింగ్ అయిపోయినాక అన్నం వడ్డించేది స్వార్థకి వెళ్ళేది రాత్రి ఇంటికి పోయే లోపల మాకు ఎంత అయ్యేది 11-12 అయ్యేది పెళ్ళైనప్పుడు కూడా నేను అట్లే వస్తా వచ్చిన అడగాలి సిస్టర్ పెళ్ళైనప్పుడు నేను దేవుని మందిరము ఓయమో భార్య వచ్చిందని భార్యతో నేను సంతోషించలే దేవుని సమయం దేవునికి ఇచ్చిన భార్య సమయం భార్యకి ఇచ్చిన ఇంటి సమయం ఇంటికి ఇచ్చిన దేవుడు తన సేవ కొరకే మమ్మల్ని పిలిచినా నేను ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే
దేవుని యొక్క మందిరం యొక్క మేలు చేత తృప్తిపరుస్తాడు. దేవుడు తన సేవను పిలుస్తాడు. సమయాల ద్వారా సేవకు దేవుడు పిలిచాడు. సమయాలు సమయాలు దాసుడని నేను ఆలకించిన ఆజ్ఞేయం. ప్రియ సోదరుడు సహోదరి, దేవుని యొక్క మేలు చేత ఎంత తృప్తి ఉందో దేవుని మందిరంలో మనము అది అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి. చించోకులో మాకు జోషమ్మ ఏర్పడక ముందు అశోక్ నగర్లో నేర్షమ్మకి వెళ్ళాను. ఆంటీ ఆంటీ ఉండే బర్మాసోస్ బాగులో మిస్సెస్. ఓ మేము తెల్లవారు సాగు వెళ్ళి అక్కడ వంటలు చేసి మా దేశం పెద్ద సంఘం ఇంటికి పోయే లోపల 12 అయ్యారు. అట్లా దేవుని మందిరాన్ని విడవక మేము ప్రేమించిన దేవుని మందిరానికి వెళ్ళుతూ వచ్చిన దేవుని మందిరంలో దైవ జనులు మాకు ఏం పరిచర్య, దైవ సేవకులు ఏం పరిచర్య చెప్పినారో నమ్మకముగా మేము చేస్తూ వచ్చినాం. అలాంటి వారి దేవుడు ఎంతో మంది సేవకు పిలిచిన. నేను ఉన్న దినాలంతా నా దగ్గర నోట్బుక్లు ఉన్నాయి. దేవుని మందిరానికి వెళితే నేను రాసుకునేటాన్ని. ఒకరోజు మీ పబ్లిక్గా చూపిమంటే చూపిస్తా. భద్రంగా కట్టగట్టు పెట్టుకోవాలి. ఈ దేవుని మందిరానికి వెళ్తే ఆరాధన, బలవర్తనం, సువర్తవర్తనం, సంఘ ప్రార్థన అన్నీ నేను రాసుకునేవాడిని. దేవుని వాక్యం అంటే అంత ప్రేమించేవాడిని. దేవుని బిడ్డారా, దేవుని మందిరం యొక్క మేలు చేత ఏముంది? తృప్తి. ఐదవది తను సేవకులకే పిలుస్తున్నాడు. అంత మాత్రం కాదు, బైబిల్ ఇంకొక మాట ఉంది ఏంటి ఆరోదంటే 18 ఏళ్ళ నుండి సంవత్సరంలో వంగిపోయిన స్త్రీ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఏముంది? స్వస్థత పొందింది. అంటే దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? స్వస్థత ఉంది. వంగిపోయిన స్త్రీని దేవుడు బాగు చేసినాడు, స్వస్థపరిచినాడు. దేవుని మందిరంలో 7వదిగా స్వస్థత ఉంది. నెంబర్ 1 ఏముంది చెప్పండి? దేవుని వాక్యం వర్తమానం. నెంబర్ 2 ఐక్యత. నెంబర్ 3 ఆరాధన కొనియాడుట. నెంబర్ 4 ప్రార్థించుట. నెంబర్ 5 ఆయన దర్శనం ప్రత్యక్షమవుట. నెంబర్ 6 సేవకు పిలుచుట. నెంబర్ 7 స్వస్థత. నువ్వు ఏ రోగంతో వచ్చినావో, ఏ కన్నీటితో వచ్చినావో, ఆ రోగమును స్వస్థపరిచి నీ కన్నీటిని తుడిచి నీకు సంతోషం ఇస్తాను. దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరంలో, అందుకే దేవుని మందిరానికి ఎవరు వస్తున్నారో దేవుడు కన్నులను పెట్టి చూస్తా ఉన్నాడంట. ఈరోజు నా సన్నిధికి నా బిడ్డ వచ్చినాడా లేదా? దేవుని బిడ్డారా, ఆయన కన్నులు చూస్తాడని యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచ్చిన యెషయా గ్రంథం 6:1 ఆయనకు పైగా చిండిరి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన దేవుని యొక్క ఆలయంలో దేవుని మందిరానికి వచ్చి ఆరాధించుట. అక్కడ నేను చూచి తిని దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే వారిని ఆయన కనిపెట్టి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడిగా ఉన్నాడు. దేవుని ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయన చూచేవాడిగా ఉంటున్నాడు. అయితే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీవు నేను ఎట్లా ఉండాలా? సొలొమోను మహారాజు చెప్తాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు నీ బలులను అర్పించలేదు. చదవండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వచనం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము, బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. శ్రేష్టం అంటే మేలు, తృప్తి, సంతోషం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం అర్పించకూడదు. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. అవునా కదా? చూసుకోవడం లేదా చెప్పండి. ఊరికి పోవాలా, పెళ్ళికి పోవాలా? ఊరికి ఓ పెళ్ళికి పోవాలా, ఊరికి ఒక పెళ్ళికి పోవాలా?
నేను చూడ స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వేసాం కూడ వేసుకొని ఇంకా అవి పూసుకొని నెత్తి దుక్కుని అర్థం కాడిపోయి చూసుకుంటావా లేదా చూసుకుంటావా లేదా నేను ఈరోజు అర్థం చూసుకోలేదు అన్ని వాళ్ళు చేతులు ఎత్తండి అందరూ చూసుకుంటాం చూసుకున్నామా లేదా ఓ దేవుని మందిరం పోతున్నా నేను ఎట్లుండాలి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహీనులు అర్పించినట్టుగా అర్పించకూడదు బుద్ధిహీనులుగా మాట్లాడినట్లు మాట్లాడకూడదు బుద్ధిహీనులుగా నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదు ఏదో లోకంలో ఇంట్లో ఉన్నట్లుగా దేవుని మందిరంలో ఉండకూడదు ఎంతో భయభక్తులతో ఉండాలా అప్పుడు దేవుడు ఆశ్రయిస్తాడు దీవిస్తాడు దేవుడు అంటారా నీ మందిరం యొక్క మేలు చేత అందుకే వాక్యం లేదు సమాజము కూడుట మానకూడదు దేవుని మందిరాన్ని మానవు దేవుని మందిరాన్ని మారుటకు మానుటకు మూడే మూడు కారణాలు నేను చెప్పినా ఒకటి నెంబర్ వన్ నువ్వు రోగివై రాలేని పరిస్థితి ఉంటే మనసు మీద తప్ప అది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు అధికారం అంటే నువ్వు ఉద్యోగస్తుడు ఉద్యోగస్తురాలవైతే నీ పై అధికారి ఆదివారం రోజు నీకు డ్యూటీ పెడితే పై అధికారికి లోబడి ఉండమని వాక్యం చెప్పినట్టుగా నువ్వు డ్యూటీకి వెళితే తప్ప మూడవది జైల్లో పడితే తప్ప ఏమనుకోకూడదంట చెప్పండి ఏమనుకోకూడదంట నేనెన్నో చెప్తాను ఇవన్నీ చెప్తే జాన్కథహా కత్కథహా ఏదో అంటారంట జాన్థానాయ్ అంటారు ముస్లింలో జాన్థానాయ్ ఇదంతా పుత్తారు దేవుడి దగ్గర అర్థమవుతుందా దేవుడు తెలుసు నీకు అనారోగ్యమైంది నువ్వు లేదా పడగలు ఉండే దేవుడికి తెలుసు నువ్వు ఉద్యోగానికి వెళ్ళింది దేవునికి తెలుసు లేకపోతే నువ్వు జైల్లో పడింది దేవుడి ఈ మూడు తప్ప నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే దేవునికి ఎన్ని చెప్పినా దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు గుర్తుపెట్టుకో అందుకే హెబ్రీ రాసిన పత్రికలో 10:25 అక్కడ రాయబడిన చదవండి Hebrews 10:25 త్వరగా Hebrews 10:25 కొందరు మానుకొనుచున్నట్లు 24:25 కలిసి ఉన్నాయి కొందరు మానుకొనుచున్నట్లు సమాజం కూడా మానక అంటారు చాలామంది ఏమయ్యా సేవకుడు ఇట్లా అన్నాడు సేవకురాడు ఇట్లా అంది నేను దేవుడి మందిరాన్ని పోకపోతే బాగినండి స్కూల్లో టీచర్ కొట్టినాడు నువ్వు స్కూల్కు పోవు ఎవరికి నష్టం చెప్పరా ఎవరికి నష్టం సార్కు నష్టమా చాలామంది సమాజం కూడా మారుతారు దేవుని మందిరానికి వెళ్ళారు దేవుడు నిన్ను రక్షించినాడు దేవుడి కొరకు ప్రాణం పెట్టాడు దేవుడి నీ కొరకు ఒక మంచి ఆలయం ఇచ్చినాడు అని దేవుని యొక్క వాక్యం ఇచ్చినాడు నువ్వు వెళ్ళు వాక్యం విను ఐక్యతగా ఉండు సమాధానంగా ఉండు సంతోషంగా ఉండు ఆ పక్క వాడు ఎట్లన్నా ఉండని నువ్వు ప్రజలా చెప్పు చాలామంది దేవుని మందిరానికి పోరు ఇంట్లోనే ఉంటారు ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు సమాజమును కొడుట మానక ఎవరెవడింది ఒక నిన్న ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది ఒక దినము ఆ దినం సమీపించింది ఏ దినము ప్రభు యొక్క రాకడ దినం సమీపముంది ప్రభు యొక్క రాకడ దినం ఇదిగో నేను త్వరలో వస్తున్నానంట ఉన్నాడే ఆయన దినం సమీపముగా ఉంది ఆయన రాకడ సమీపం ఉంది సంఘము అని ఎవరి మీద అలిగి ఎక్కడ అలిగి దేవుని మందిరానికి వెళ్ళక దేవుని ఆరాధించగా ప్రార్థించకుండా నీ ఒక క్రైస్తవ క్రైస్తవరాలవా సమాజము కూడుట మానక చాలామంది దినాల్లో అది దేవుని బిడ్డలారా హెచ్చరించుచు ఆ దినం ప్రభు యొక్క రాకడ దినం సమీపముగా ఉంది మీరు మానకూడదు ఏమంటాడంటే ఎక్కువగా అలా చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినప్పుడు పురికోల్పాలా ప్రేమ చూపాలా ఇక్కడ ఏం చూపాలా నేడు ఎన్నో సంఘాలలో ప్రేమ లేదు వాక్యం బోధించే బోధకులలో ప్రేమ లేదు వాడిని ఇట్లా అన్నాడు కదా లోపల పెట్టుకొని ఉంటారు లోపల పెట్టుకొని ఉంటారు పై పాడు బోధిస్తారు లేకపోతే సంఘంలో ఇలా కూడా చాలామంది ఉంటారు అట్లుండకూడదు ప్రేమ చూపాలా సత్కార్యము చెయ్యాలా పురికోల్పోవాలా దేవుని బిడ్డలారా దేవుని మందిరము చేత మేలు తృప్తి దేవుని మందిరం చేత ఏముంది మేలు తృప్తి
అందుకే దావీదు మహారాజు 94వ కీర్తన 14వ వచనములో ఏమన్నాడు? ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచము, మా దినములను నీ ఉత్సహించి మేము సంతోషించుట. దేవుని మందిరానికి వెళ్ళకపోతే సంతోషం ఉండదు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఇంట్లో హ్యాపీ చేస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. బంధువులు వచ్చినారని అవి తెచ్చుకొని మాంసాలు చికెన్లు వండుకొని తింటూ ఉంటారు. నో, తప్పదు. దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే, దేవుని మందిరంలో కనబడాల్సిందే, దేవుని మందిరంలో ఆరాధించాల్సిందే. దేవుని మందిరానికి వెళ్ళని నీవు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా చెప్పుకునేటట్టు సిగ్గుపడదు. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని నెహెమ్య గ్రంథంలో ఉందా లేదా? ఏమన్నారు వారు? మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాము. ఎన్నున్నా ఏమున్నా దేవుని మందిరాన్ని మాత్రం మేము విడిచిపెట్టాము. మా ప్రభుని మేము ఆరాధిస్తాం, నా ప్రభుని నేను కొనియాడతా, నా ప్రభుని ప్రార్థిస్తా ఐక్యతతో, సమాధానంతో, సంతోషంతో. ఈనాడు అంత్య దినాల్లో ఇలాంటి పరిస్థితి కాబట్టి మనము తృప్తికరమైన జీవితమును జీవించాలంటే ఆయన కృపతో మనము తృప్తికరంగా జీవించాలా? రెండవది, దేవుని మందిరం యొక్క మేలు చేత మనము తృప్తిపరచబడాలా? మూడవ మాట చూసుకొని మనం ముగించుకుంటాం. ఏంటి మూడవది అంటే ఆహారముతో తృప్తి. మూడవది ఏంటంట? ఆహారముతో తృప్తి. ఏంటి ఆహారము చూద్దాం. అనేక సందర్భంలో మన జీవితంలో మనం తినే తిండి వలన తృప్తి లేని వారంగా ఉంటా ఉన్నా. ఎందుకు లేదంటే మనము ప్రార్థన చేసుకొని తినము, ప్రభా ఈరోజు నాకు ఆహారం ఇచ్చావు, దీన్ని పవిత్రపరచు, ఈ నీళ్ళు ఇచ్చావు, ఈ టీ ఇచ్చావు, ఈ కాఫీ ఇచ్చావు, ఈ పాలు ఇచ్చావు, ఈ బిర్యానీ ఇచ్చావు, ఈ చికెన్ ఇచ్చావు, దీన్ని పవిత్రపరచు, దీన్ని పరిశుద్ధపరచు, ఇది ఎంతో మందికి లేదు, వారికి దయచేయి, నాకైతే ఇచ్చినావు వదనాలు ప్రభా అని ప్రార్థన చేసుకొని తింటే నీ జీవితంలో ఏముంది? తృప్తి ఉంది. చెప్పండి, ఏముంది? తృప్తి ఉంది, సంతోషం ఉండాలి. అందుకే దేవుడు ఆహారం చేత ఎట్లా తృప్తిపరుస్తాడంట? 81వ కీర్తన 16వ వచనం చదవండి. 81వ కీర్తన 16వ వచనం. శ్రేష్టమైన గోధుమలను గ్రహించి, శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. శ్రేష్టమైన గోధుమలు, ఆ తర్వాత కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తా. నీకేంటి భయం? ఇంకా గోధుమలతోనూ కొండ తేనెతోనూ. గోధుమలు తేనె ఇక్కడ రెండు ఉన్నాయి. చెప్పండి, గోధుమలు తేనె. గోధుమలు దేవుని వాక్యానికి గుర్తు, తేనె కూడా దేవుని వాక్యములకు గుర్తు. దేవుని యొక్క వాక్యము చేత మనం తృప్తిపరుస్తాం. భౌతికమైన ఆహారముతోనూ ఆత్మీయమైన ఆహారముతోనూ. చాలామంది ఆత్మీయమైన ఆహారం తీసుకున్న తర్వాత భౌతికమైన ఆహారము కొరకు ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. దాని గురించి ఏమి మనము చింతించాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తుంది కదా, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 6:25 చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి, ప్రాణము గూర్చేయను, ఏమి ధరించుకొను, ఏమి ధరించుకుందుము మీ దేహము గూర్చి, దేహము గూర్చేయను, చింతపడకుడి, చింతపడకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, వస్త్రములు కంటే దేహమును గొప్పవి కావా, గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, పోయవు, కూర్చుకొనవు, వాటికంటే మనం ఎవరమంట చెప్పండి. అమ్మా అయ్యమ్మ బా కూర్చోండి. వాటికంటే మనం ఎవరము? అందుకే మా ఇంటికాడికి కాకులు పిచ్చుకులు వస్తే తోలొద్దని చెప్తా. అవి ఏమున్నాయి తిండి? పశువులు పోతాంటే తిండి దాకా వస్తాయి. ఆంటేమో కొట్టుకుంటాడు తాగని, అవి తాగని, ఎక్కడ నీళ్ళు లేదని తాగ. కుక్కలు వస్తాయి, అవి తాగుతాయి, పొరలాడతాయి, అదుపు కొడతాయి. కుక్కలు కూడా తాగని, పశువులు తాగని. ఇప్పుడు మేము కోళ్ళకు గింజలు వేస్తే పిచ్చుకలన్నీ వచ్చి తింటాయి, తోలు అక్కడ తింది అవి కూడా తింది. దేవుడు వాటికై నియమించిన అర్థమవుతుందా? వాటన్నిటిని పోషిస్తున్నా, వాటికంటే మీరెవరు?
శ్రేష్ఠులు కారా, నీ గంపయు, నీ పిండి పిసుకయు, నీ తొట్టియు నేను దీవిస్తా. ప్రభు నా దీవిస్తా, కొద్దిగా ఉన్న దీవిస్తా. చదువు ద్వితీయోపదేశ కాండం 28:5 ద్వితీయోపదేశ కాండం 28:5 చదువు నాయన. దేవుడి బిడ్డలను గుర్తు పెట్టుకో, ఆహారము చేత దేవుడు నిన్నేం చేస్తాడు, తృప్తి పరుస్తాడు. నువ్వు పచ్చడి అన్నమైనది, నీళ్లు కలుపుకొని రెండు మజ్జిగ పోసుకొని ఎలగడ కలుపుకొని తిను, ఎట్టుంటుంది? ప్రభు ఆశ్రయిస్తాడు, ఎట్లుంటుంది? తృప్తిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ప్రభు ఆహారంతో మనల్ని పోషిస్తాడు. నిర్గమకాండం 23:25 కూడా ఒక మాట అంటాడు. 23:25 చదవండి. నిర్గమకాండం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానమును, నువ్వు తినే ఆహారము నీళ్ళను ఏం చేస్తాడు? బింజర్ల నయమమ్మ, దేవుడు నన్ను బాగా చేసినాడని ఈరోజు సంఘానికి అంత ఔషధ్యం తెచ్చి అర్థమైందా? నీ ఆహారమును, నీ పానమును ఏం చేస్తాడు? ఏమయ్య మళ్ళీ ఉద్యోగం ఇచ్చినాడు నీకు కూడా అని దేవుడు మనవనికి ఉద్యోగము కాళ్ళు తిరిగింటే బాగా చేసినాడు. అన్నిటికీ దేవుడి ఆహారమును పానమును దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తీరిస్తాడు, ఆశ్రయిస్తాడు. అంటే ఆహారముతో ఆయన నిన్ను పోషిస్తాడు. అందుకే ఏమన్నాడు కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 2 పచ్చిక గల చోట్ల చదువు మాట, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నీకు కాపరిగా ఉంటే నీకు ఏమి లేమి ఉండదు, కొద ఉండదు. ఉంటుందా జనయ్య? ఏంది చెప్పు, కొదువాలన్నీ భయపడను నేను కొడు పాచిక భయలో పారుండ చేయును శాంతిగా జనములతో భోజన జలములతో ఆయన నన్ను తృప్తి, ఆహారము చేత ఆయన తృప్తి పరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని తింటావో నీ ఆహారమును, 23:25 ఆయన నీ ఆహారమును, నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగములను తొలగించేదను. రోగాలు తొలగించేటువంటి డాక్టర్ అమ్మలు ఎందుకు, మందులు ఎందుకో, హాస్పిటల్ ఎందుకో? దేవుని బిడ్డలారా, ఆయన మనకు రోగం వచ్చినా కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు, ఔషధమును ఆయన ఇచ్చే దేవుడు, ఆయన రక్తమును ఆ టాబ్లెట్ల మీద ఆ యొక్క ఇంజెక్షన్లలో ఆ యొక్క ప్రతిదానిలో. అందుకే మనం ప్రతిదీ టాబ్లెట్ వేసుకున్నా ఏం చేయాలా, మందు తాగేప్పుడు ఏం చేయాలా, ఆ ఇంజెక్షన్ వేసుకుంటే ఏం చేయాలా? దేవుడి బిడ్డలారా, దేవుడు స్వస్థ. అందుకే ఏది వేలూరు సిఎంసి అందరూ క్రైస్తవులే. ఫస్ట్ వర హాస్పిటల్కి వెళ్ళకముందు డాక్టర్స్, నర్సు, రోగులు అందరూ ప్రార్థన చేస్తారు. వారు ఆపరేషన్ చేసేప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతారు? దేవుడు ఉన్నాడు, మేమేం చేయాలి? దేవుడు స్వస్థపరచువాడు, దీవించువాడు, ఆశ్రయించువాడు, ఆహారంతో తృప్తిపరచు. రోతుల గురించి మనం చూస్తే
రుతును రుతు ఎవరిని కోల్పోయింది? భర్తను కోల్పోయింది. ఆహారం ఏం చేయాలి? దేవుడు పోషించలేదా? బోయాజ్ ధనవంతుని దగ్గరికి తీసుకెళ్ళాడు. చదువుడు రుతు గ్రంథం 2:14 వచ్చినాం. భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, పిల్లలు కోల్పోయినా, నీ జీవితంలో ఏమి లేకపోయినా, నిస్సహాయమైన స్థితిలో ఉన్నా, ఆకలితో ఉన్నా, దాహముతో ఉన్నా, నా జీవితం ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా బ్రతికి ఎట్లా, నేను ఎలా ఉన్నా పోషించాలా, నేను ఎలా ఉన్నా నా పిల్లలను పోషించాలా, బ్రతికించాలనే జీవితంలో వేసారి విసిగిపోవద్దు. ఆయన నీ ఆహారముతో నీ పానముతో నిన్ను తృప్తిపరుస్తాడు. 2:14 ఋతు గ్రంథం బోయాజు భోజన కాలమున ఇక్కడికి రా తల్లి, నువ్వు ఎక్కడికి పోవద్దే చెప్తున్నాడు బోయాజు ఋతుతో. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, నువ్వురా. భోజన కాలం టైం అయిందా? ఉదయ కాలం టిఫిన్ టైం, మధ్యాహ్న కాలం ఈ టైం, సాయంత్రం ఈ టైంకి భోజన కాలము అంటే సమయం. నువ్వు వచ్చి భోజనము చేసి చిరుకలోని ముఖముంచి దేవుడు ఎంత గొప్పవాడు. ఋతును పోషించాడు, నయోహుని పోషించాడు, ఏకాంతులను సంసారులుగా చేసేవాడు. ఆకలి ఉన్న ఆ కాకులు ఆహారం అందించిన వాడు. దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నది. అయ్యో భర్తను కోల్పోయినా నా పోషణ ఎట్లా, నా పరిస్థితి ఎట్లా, నేను ఎలాగ బ్రతకాలా? ప్రియ సహోదరుడు ఆ సహోదరి జ్ఞాపకం అందుకే శివపురాలనుకున్నాడంట. అయ్యో నేను మేము సంఘం వచ్చి పక్కన పెట్టుకున్నామే, ఈయన చనిపోతే సంఘం ఎట్టా, నేను చనిపోతే దేవుడు ఇంకొకరిను లేపుతాడు. బనవాసిన లేపచ్చు, బన్నబాసుకు దేవుడు జ్ఞానం ఇవ్వచ్చు, దేవుని సంఘం నడిపేదానికి దేవుడు తన యొక్క జ్ఞానం ఇవ్వచ్చు. ఓ అన్ని విషయాల్లో దేవుడు మనకున్నాడు. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో అయితే నువ్వు బోయాజ్ దగ్గరికి తీసుకుని పోయి ఆయనను పోషించి ఆమె జీవితమును ఆమె హృదయమును ఏం చేసినా తృప్తిపరిచిన ప్రభు చేయడా, చెప్పండి చేయడా. ప్రియ సహోదరుడు సహోదరి, ఆహారంతో ఆయన తృప్తిపరచేవాడు. ఏది ఏది చూడండి, ఏలియాకు ఎవరి ద్వారా ఆహారం తీసుకుని వెళ్ళాడు? కాకోలం ద్వారా తీసుకుని వెళ్ళాడు. ఏం ఆహారం అది? రొట్టె. మాంసం దొరికితే కాకులు వదిలిపెడతాయా? చెప్పుడు వదిలిపెడతాయా? చదువు రాజుల గ్రంథం 17:6 వచ్చిన దేవుడు మన ఆహారములను దీవించి పోషించి తృప్తిపరిచేవాడు. అరణ్యంలో ఉండు, కరువులో ఉండు, ఎక్కడైనా ఉండు. మొదటి రాజులు 17:6 చదువు. అక్కడ కాకోలములు కాకోలమును ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు తీసుకొని వచ్చి చూడాను. వచ్చాను కాకోళ్ళము ద్వారా ఏమొచ్చినాయి చెప్పండి? ఆడ నీళ్ళు అయిపోయినాయి. ఆ వాగు పారేంత వరకు మనోడు తాగినాడు. కాకోళ్ళు తెచ్చేంత వరకు తెచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఏమైంది? దేవుడు అన్నాడు, లేడ్ నేను నిన్ను పోషించి తృప్తి పరుస్తా. అదే 17:16 చదువు. యాడికి తీసుకుపోయడం వల్ల 17:16 అమ్మా నాకు ఆహారం కావాలా, రొట్టె కావాలా, నువ్వు ఇస్తావంటే ఏందయ్యా? మన భాష ఏందంటారు దాన్ని, ఏమంటారు? నేనే అడుక్కుంటే నువ్వు గుడుకు అంటే ఏదో అంటారు కదా.
బుడుకో కాబట్టి ఆరు రొట్టె పిండి అనుకుని ఉంది ఆ పుల్లలకు వచ్చింది ఏరుకొని ఆ కాల్చుకొని తిని నేను చచ్చిపోవాలనుకుంటే నువ్వు వచ్చినావే మధ్యలో ఆజ్ఞత చెప్తుంది ఏమండి ఏంటి సామెత మధ్యలో నువ్వు వచ్చినావే అయితే ఏం చేసింది యజమానునికి లేదా క్షమించండి ఆ దైవజనునికి ఆ రొట్టెని కాల్చుకొని వేయిస్తే పిండి తక్కువ వాళ్ళ నూనె ఈయనకు తృప్తి కలిగింది ఆమెకు తృప్తి కలిగింది ఈమె ఈయనకు కొరత చేయలే అంత గొప్ప దేవుడు మన ఆహారం చేత మనల్ని తృప్తిపరచు అదే మొదటి రాజుల గ్రంథం 19:6 వచ్చిన చదువునైన 19:6 త్వరగా మళ్ళపోయిన తర్వాత అక్కడ కాల్చబడిన అప్పములు నీళ్లు ఉన్నాయి. దేవుడు తన బిడ్డలను ఎంతగా పోషిస్తాడో తృప్తిపరుస్తాడు సంతోషింపజేస్తాడు మేలు చేస్తాడు. మన జీవితంలో మనము ఎరగగలము. అందుకే ఆయన అన్నాడు తన బిడ్డలను నీతిమంతులైన కుటుంబములైన వారిని లేకుంటే ఎవరు కానీ నేను నీతిమంతులను విడవబడుటగాను వారి సంతానము భిక్షమెత్తుటగాను నేను చూచి ఉండలేదు. కీర్తనలు చూడ మాట చూస్తాం 37 చదవండి 25 వచనం 37 చిన్నవాడై ఇంటిని ఇప్పుడు ముసలవాడై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు అలాగున ఆహారము చేత మనల్ని ఏమి చేసేవాడు తృప్తిపరిచేవాడు. చెప్పండి ఏం చేసేవాడు? ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినారు, గ్యాస్ పోయలేదు, కట్టెలు పోయలేదు, వండుకొని తినడానికి లేదు, ముందు ఒక సముద్రం ఉంది, వెనకేమో ఫరో ఉన్నారు. నట్టెట్లో ముంచింది కదరా ఓ దేవేంద్రుడు మోషే చదువుతున్నారు కొనుగుతున్నారు. ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుండి వారిని తీసుకుని వచ్చినాడు అరణ్యముల యేసుక్రీస్తు ప్రభు వారు. లేకుంటే సృష్టికర్త అయిన దేవుడు వారిని ఏం చేసినాడు? పోషించినాడు. దేనితో? మన్నాతో. ఆ మన్నా తింటే వాళ్ళకి ఎంత తృప్తి ఉందంటే ఇది ఏమి ఎప్పుడు చేయలేదు ఇంత టేస్ట్గా అంటారు మనము ఇంత టేస్ట్గా మన మైలవరం వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతా అన్నారంట ఇదింది సూర్యుడు ఉన్నట్టుంది రసము ఇదొక రసం అన్నారంట పోసుకొని తాగుతూ ఊరే బలిందురు అంట అన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు? వాటిని ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు. పాయసం కూడా బలిందని మధ్యాహ్నానికి మిగిలింది కూడా ఉండకుండా నాకేసిన బలింది టేస్ట్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఇస్రాయేల్ ప్రజలకు ఆశ్చర్యమైంది, ఎప్పుడు చూడాలి ఇది ఎందుకు ఇది ఏమి ఇది ఏమి? అది మన్నా. 105:40 వచ్చిన తిని తృప్తి పొంది ఏమైనారు మనల్లో. 105:40 కీర్తన 105:40 చదువునైనా వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించను. ఆహారం నుంచి వారు తృప్తిపరచను. తృప్తిపరచను ఆహారం ఆకాశం నుండి కురిపించి వారికి నుంచి. కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత తాగిన తృప్తి ఉండదు, సనుగులు ఉంటాయి, గుణుగులు ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడి బిడ్డలారా, వీరు కూడా తిని తృప్తి పొంది యెహోవాని ఏం చేశారంట? విసర్జించిరి అని బైబిల్లో రాయండి. కాబట్టి ఆయన ఆహారము చేత మనల్ని తృప్తిపరిచేవాడు. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు? క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది, నా ప్రాణం ఎట్లుంది? తృప్తితో ఉంది. చూడండి 63:5 క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా తృప్తి పొందుచున్నాను.
నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించే పెదవులతో ఏంది ఇది? ఏ దాని గురించి చెప్తున్నాడు? ఏమా ఏ దాని గురించి చెప్తున్నాడు? 63 దేవా మొదటి వచ్చిన నా దేవుడవు నీవే, వేకువుని నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలను నీ పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకరుణ. నా ప్రాణము నీ కొరకు దుష్టుగుని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకుందును, రాత్రి జాల మందు నిన్ను ధ్యానించుదును. ఇట్లా నేను ఉంటే ఏం దొరికింది? క్రొవ్వు మెదడు దొరికినట్లు, నా ప్రాణం తృప్తిగా. అది చాలా మంది దైవ సన్నిధికి వెళ్ళరు, ఆయనను వెతకరు, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడరు, పరిశుద్ధాలయానికి ఆశతో వెళ్ళరు, కనిపెట్టుకోరు. వారు ప్రాణం దేవుని మందిరము కొరకే, దేవుని కొరకే, ఆరాధన కొరకే, ప్రార్థన కొరకే తృష్ణ ఆశ ఉండదు. అందుకే క్రొవ్వు మెదడు దొరికినట్లు వారికి దొరకదు. దావీదు మహారాజు తన జీవితంలో రాకున్న దాన్ని బట్టి ఆ మాట చెప్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారంలో ఎవడు భుజించిన వాడు ఏమి కొనడు? ఆకలి కొనడు. అదే పరిశుద్ధమైన ఆయన శరీరమైన రొట్టె. అది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. చాలామంది పరీక్షించుకొని పరిశోధించుకుని యోగ్యంగా పాలు పొందరు. ఏమంటే నేను ఈ వారం అంతా సరిగా లేనులే, ఈ వారం అంతా దేవుడు సరిగా ఉండొద్దు అన్నాడు. దేవుడు సరిగా ఉండొద్దు అన్నాడా? చెప్పండి. దేవుడు సరిగా ఉండొద్దు అన్నాడా? దేవుడు అసమాధానం ఉండమన్నాడా? దేవుడు అనైక్యత ఉండమన్నాడా? దేవుడు లేకుంటే కొట్లాడుకోమన్నాడా? తిట్టుకోమన్నాడా? ఏమొక్క పాలు నేను సరిగా లే, ఏమైనా నేను పాలు పొందా నేను సరిగా లే, దేవుడు సరిగా ఉండొద్దు అన్నాడు. వాడు అంటాడు సాతాను అంటాడు, వాడే పెట్టేది చుచ్చు, కొట్లాడు, తిట్టు, కోపం ఉండు, అసమాధానం ఉండు, తిట్టు, కొట్టు, అన్ని చేయి. వాడు చెప్పినట్టు చేస్తావు, వీడికి వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లు చేయవు. వాక్యం చెప్తాడు, పరీక్షించుకోండి, ఇదిగో వాక్యం చెప్తుంది, తప్పులు ఒప్పుకోండి, క్షమాపణ అడగండి, వేసుకున్నవాడు పాపిరని క్షమాపణ అడగండి, ఏ పొరపాటు చేస్తున్నామో అడగండి అని వాక్యం చూపిస్తే దేవుని మాట తిన్నావు కానీ ఎవరి మాట తింటావు? చెప్పండి. పరలోకమునకు దిగి వచ్చిన జీవాహారం నేనే. అన్నమాట యోహానాసు సువార్త 6:35 యోహానాసు సువార్త 6:35 అందుకేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నయని శ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పికి కొనడు. ఆకలి కొనడు, దప్పికి కొనడు. ఈనాడు చాలామంది ఆత్మీయమైన ఆహార విషయంలో ఆకలి దప్పికతో ఉన్నారు. వారి జీవితంలో సరైన వాక్యము లేదు, వారి జీవితంలో సరైన దాహము దేవుని యొక్క ఆత్మీయముగా లేదు. వినడం లేదు, తినడం లేదు, త్రాగడం లేదు, వాక్యమును వినడం లేదు, హృదయం భద్రపరచుకోవడం లేదు. అందుకే వారి జీవితంలో తృప్తికరంగా లేవు, సంతోషకరంగా లేవు, ఉత్సాహకరంగా లేవు. అలాగున దేవుని యొక్క దేవుడు ఆయన కురిపించేవాడు, ఆహారమును కురిపించేవాడు, ఆయన నీటిని కురిపించేవాడు, ఆకాశము నుండి ఆజ్ఞనిస్తాడు. ఆయన ఏ సమయంలో ఎలా ఉన్నా మనకు కురిపించాలని కురిపించే దేవుడు యేసుప్రభు. అరణ్యముడు ఇశ్రాయేలును పోషించిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు, ఆ ఋతును పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా, తృప్తిపరచడా, ఆనందింపచేయడా, సంతోషింపచేయడా. ప్రభు మీద మనం ఆధారపడాలి, ప్రభుని మనం విశ్వాసం ఉంచాలి, దైవ సన్నిధిని మనం కోరుకోవాలా. అయ్యా ఉదయం అనే కృపతో నన్ను తృప్తిపరచు. ఈ దినమంతా మేము ఎట్లుంటాం? సంతోషం ఆనందముతో ఉంటాం. కాబట్టి తృప్తికరమైన జీవితం మనం జీవించాలంటే నెంబర్ 1 మనకేముండాలా? కృప. కృప మనల్ని ఏం చేస్తుంది? తృప్తిపరుస్తుంది. 2, తృప్తికరమైన జీవితం జీవించాలంటే దేవుని మందిరము యొక్క మేలు చేత, దేవుని మందిరానికి రావడం ద్వారా నీకు మేలు, తృప్తి. 3, తృప్తికరమైన జీవితం జీవించాలంటే ఆహారం.
భౌతికమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారం. భౌతికమైన ఆహారం కొరకు ఎంత ఆకలిని మనం ఇప్పుడు బాగలేదు అనుకో, రాత్రి మా వానికి లేడీకి నిశికి తిరిగి పువ్వు పెట్టలేదు అర్థం లేస్తానే వాళ్ళమ్మ తల్లి కదా ఇలా ఆకలితుందని సద్యాన్నమును పులసన్నం చేసింది. ఏమడమ్మ ఇద్దరు పెట్టుకొని తింటుంది అంటే ఎవరిమైనా ఆకలి ఉంటే ఏమవుతుంది చెప్పండి, దేక్షలు కడిగి పోదామా లేదా ఏం తెచ్చినమ్మా, పోయి దోషన్నా దేపోరా, నాలుగు ఇడ్లన్నా దేపోరా, తట్టుకోలే. శారీరకమైన ఆహారం కొరకు తట్టుకోలేకపోతున్నామే. ఈరోజు ఆత్మీయమైన ఆహారం దేవుని వాక్యం తుప్పి నిజ వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదని దుష్టపడుచున్నదని జీవగల యొక్క దేవుని యొక్క నామమును దర్శించుటకై దేవుని సన్నిధిని వెళ్ళటకై దేవుని వాక్యము కొరకు నీ జీవితంలో ఇలాంటిది ఉండాలా, అప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు, అప్పుడే నీ కుటుంబాన్ని నిన్ను ఆయన ఉత్సాహంతో సంతోషంతో తృప్తిపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు, మీ దేశమును ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరం అంటే ఏమవుతుంది, పోయిన ఆదివారం పోయిందా, ఈ ఆదివారం పోలే పోకుంటే మళ్ళీ పోయిన ఆదివారం అంతా నేను పని పోయినా, ఈ ఆదివారం పోకు, ఈ వారం పోకుంటే మళ్ళీ ఉండు, ఉంటావా, ఉంటాం మళ్ళీ ఉంటామా చెప్పు. ఈయన పని పోవాలని పోయినాడంట, నేను నిన్ననే చెప్పిన రేపు మందిరానికి రా పని పోవాలన్నా అశ్వాడి అంతా పని అంత ఎగిరిపోయిన మందిరానికి వచ్చినాడు, దేవుడే చేసినాడు లే గురిశాంతి అంటున్నాడు మళ్ళా ఆదివారం రోజు. అందుకే గవర్నమెంట్ మనకి ఎందుకు ఆదివారం సెలవు ఇచ్చింది, ఆదివారం బ్యాంకింగ్ పోయి డబ్బులు డ్రా చేసుకోవస్తుందా, నీ కాలేజీకి పోతా అంటే టీచర్ వస్తుందా, వస్తాడా చెప్పండి, రాదు సెలవు. పరిశుద్ధ దినం దేవుని మందిరానికి వెళ్ళా, దేవుని ఆరాధించాలి, అనే మాటలన్నీ పక్కన పెట్టు, నువ్వు వచ్చి చూడు, దేవుని మందిరానికి వచ్చి చూడు, దేవుని ప్రేమించి చూడు, దేవుని మీద ఆశ కలిగి చూడు, అది నువ్వు చూడు, దేవుడు నిన్ను నీ పిల్లల్ని ఎలా పోషిస్తాడో దేవుడు అద్భుతంగా ఆశ్రయిస్తాడు. ఈనాడు దేవుని ఆలయంలో దేవుని మందిరాన్ని పోషించిన కుటుంబాలను వారి పిల్లలను దేవుడు ఎంతెంతగా ఆశీర్వదించినట్టు మేము చెప్పగలం. ఈనాడు మన మధ్యలోనే అంటుంది ఆయన టైటస్ అంకుడు, తన కుమారులను దేవుడు ఎంతో దీవించినాడు, కడప బేర్షెబలో ఎంతోమంది దేవుని మందిరాన్ని వారు ప్రేమించిన ఎంతో ఆశీర్వదించినాడు దేవుడు. జాషువా అంకులు ఉన్నాడు, జార్జ్ అంకులు ఉన్నాడు, ఎస్ఐ రాజు రాజన్న అంకులు ఉన్నాడు, వీళ్ళందరినీ వారి పిల్లలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించినాడు మేము చెప్పగలం. ఎందుకు తెలుసా, దేవుని మందిరం అంటే ఒకరోజు విద్యుత్ ఈడ్చుకుంటూ వస్తూ ఉన్నాడు జాషువా అంకులు మందిరానికి, మేము చూసినాం అరే ఇంత ఆశీనకు చూసిన ఇంత వయసులో మన కొన్ని దినాలు కారులో తీసుకుని వచ్చిన కొన్ని దినాలు దేవుడు పడకలను తీసుకుని పోయాడు. జాత్యకులు కూడా అంటే ఆ యొక్క స్ట్రక్చర్తో ఇట్లా మిల్ల వస్తూ వచ్చినాడు దేవుని మందిరాన్ని, అతను కాళ్ళు నడిచేంత వరకు దేవుని సన్నిధికి వస్తూ వచ్చినాడు. దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళ పిల్లల్ని దీవించాడు, ఆశ్రయించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటే దేవుడి మంత్రం అంటే మనకి ఇలాంటిది ఉన్నప్పుడు నిన్ను మేలులతో తృప్తిపరచిన నీ యవనము నూతన పరచు బాధ్యతలకు బాగు న్యాయం చేసి యెహోవా ఎంతో అప్పుడు దేవుని పిల్లారా మన దినములంతా మనం తృప్తిగా ఉండాలంటే, మనం జీవించే సంవత్సరాలు దినములు వీటిలో తృప్తిగా ఉండాలంటే ఆయన కృపను కోరుకుందాం, ఆయన మంత్రమును కోరుకుందాం, ఆయన ఇచ్చే ఆహారమును తీసుకుందాం, అప్పుడు మేలుకరంగా తృప్తికరంగా మనం కూర్చునే సంగతులు ఉన్నాయి. ప్రోచితమైతే వచ్చి ఆదివారం ధ్యానించుకున్నాం, దేవుడి వాక్యమును జీవించి ఆశీర్వదించి మన దినముల యందు దేవుడు మనల్ని ఉత్సహించి సంతోషింపచేయను గాక.